లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. గోప్రో క్లారిటీ ఎట్లుందో నాకు తెలియదు, ఎందుకంటే ఈవినింగ్ టైం రికార్డ్ చేస్తున్నా అండ్ ఈవినింగ్ టైం ఏందో తెలుసు గోప్రో ఆడియో అయితే సరిగ్గా రాదు. కాకపోతే టుడేస్ వీడియో, ఈరోజు వీడియో ఏంటంటే బేసికలీ మన ట్రామ్ స్ట్రీట్ ట్రిపుల్ ఉంది కదా, దీని టైర్స్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట. కొంపల్లిలో మంచి షాప్స్ ఏం తెలియదు నాకు, అంటే ప్రొఫెషనల్గా తీసి పెడతారో అన్న నమ్మకం అయితే నాకు లేదు. అండ్ సాబో స్పెక్కి పంపించాలని మళ్ళీ కుక్కట్పల్లి వరకు పంపించాలి. సో నేనేం చేస్తాను అంటే టైర్స్ అయితే నేను తీసేస్తాను అండ్ ఇక్కడ లోకల్ ఒక షాప్ ఉంది నాకు తెలిసి అన్నది, అక్కడ టైర్స్ రిమూవ్ చేస్తారనమాట. ఆల్రెడీ మాట్లాడినా, సో టైర్స్ అయితే నేను రిమూవ్ చేస్తాను, మీకు చూపిస్తే ఎట్లా చేస్తారని చెప్పి ఈజీగా. సో యా, అంటే రికార్డ్ జర్నీ మాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే నేను పట్టుకోవడానికి ఎవరు లేరు కెమెరా. సో ట్రైపాడ్ ఏమైనా పెట్టి రికార్డ్ జర్నీ ట్రై చేస్తాను. బట్ యా, హాలత్ అయితే టైట్ ఉంది అండ్ టైర్స్ ఒక్క నిమిషం నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. నేనైతే ఫస్ట్ వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకుంటా. సో ఐ యామ్ బ్యాక్, టీ షర్ట్ అయితే తీసుకున్నా. సో లెట్స్ గెట్ ఆన్ ద బైక్. సో బండి అయితే ఫస్ట్ అటు సైడ్ పార్క్ చేస్తా, ఇటు సైడ్ ప్లేస్ అంతా ఖాళీ చేసి పాడక్ స్టాండ్ మీద ఎక్కిచ్చేసి టైర్ అయితే బయటకు తీసేస్తా. అండ్ టైర్స్ మీద నేను చూపిస్తాను చెప్పినా కదా. సో ఐ గాట్ ద పిరెలీ ఏంజిల్ ఎస్టీ టైర్స్, ఆల్మోస్ట్ మనకు 29,000 రూపీస్ పడ్డాయి టైర్స్ అయితే. బట్ యా చూడండి, 180 55 R17 టైర్స్ అనమాట. 190 200 సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు, చాలామంది సెక్షన్స్ మారుస్తారు టైర్ వెనక బ్రాడ్గా కనిపించడానికి. నేను చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ అంతా R&D చేసి 180 సెక్షన్ వచ్చింది, మనం ఎందుకు షేడ్ కానీ ఏడుకోకండి. సో అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి, బయట పిల్లలు ఆడుకుంటున్నారు, మనం అయితే వద్దని చెప్పలేం కదా. లెట్స్ గో అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద బైక్. బ్యూటిఫుల్ గ్రీన్ GT కూడా ఉంది మన ఇంటి దగ్గర. బట్ యా, విల్ గో అండ్ స్టార్ట్ వర్క్. టైర్ అయితే నేను తీసుకొచ్చిన, కాకపోతే నా ఫోన్లో 1% ఛార్జింగ్ ఉంది. సో ఎంత రికార్డ్ అయితే నాకు తెలీదు, చూద్దాం. ఒకవేళ మా అన్న ఉంటే మన ఫోన్ నుంచి రికార్డ్ చేయడం ట్రై చేస్తాను. బట్ ఆ టైర్ అయితే వచ్చేసింది, వీఆర్ ఇన్స్టాల్ ది న్యూ పెరిలీ. ఒక్క నిమిషం ఆగండి. ది నెక్స్ట్ డే బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ టు డే 2. యాక్చువల్లీ టైర్స్ అని ఇన్స్టాల్ చేసిన అనమాట. గోప్రో కూడా డెడ్ అయిపోయిండే, సో అన్నీ నేను ఇన్స్టాల్ చేసేసి రెడీ చేసిన బైక్ని. పిరెలీ ఏంజిల్ ఎస్టీ టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కాస్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 29,000 పడ్డది అనమాట, 28,000 చేంజ్ అనుకోండి ఇంకా. అండ్ బోబోది మొబైల్ హోల్డర్ కూడా ఫిట్ చేసిన, యాక్చువల్లీ దీని హోల్డర్ లేకుండా నా దగ్గర, బట్ అది ఇది మొత్తం స్క్రాప్ సామాన్ అన్నీ తీసుకొని ఆల్టరేషన్ చేసి పెట్టినా, ఇట్స్ గుడ్ నౌ. సో ఇప్పుడైతే వెళ్దాము బాయ్స్ అండ్ గర్ల్స్. నేనైతే ట్రిప్కి ఈరోజు నైట్ బయలుదేరిపోతున్నా, అందుకే కొంచెం చిన్న చిన్న సెటప్ అయితే చేసిన. అండ్ ఆబ్వియస్లీ ఇంకా టూరింగ్ స్పెక్ చేయలేదు నేను, ఎందుకంటే తీసుకున్నా రీసెంట్గానే కదా. అండ్ నేను టూరింగ్ చేయాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే సంప్ ఇష్యూస్ అవి ఉన్నాయి కదా. నేను టూరింగ్ సెటప్ లాగా ఏం స్పెసిఫిక్గా రాదు, SW మోటెక్వి దాని మీద వస్తాయి అనమాట. సో చూద్దాం ఇప్పుడైతే. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ టు కీప్ మై లగేజ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళ బైక్ మీద ఉంటుంది కాబట్టి. అండ్ ఈ ట్రిప్కి స్పెసిఫిక్గా నేను ఏమేమి యాడ్ చేసిన అంటే, ఎక్స్పెన్సివ్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఆబ్వియస్లీ నా పాత బోబో హోల్డర్ యాడ్ చేసిన అండ్ క్రూజ్ కంట్రోల్ అది సెటప్ యాడ్ చేసిన అండ్ టైర్స్ మార్పించిన. టైర్స్ ఒకటే నేను ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టింది, మిగతా ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్నవే కదా, ఇవి ఆల్రెడీ పాతది కాబట్టి ప్రాబ్లం ఏం లేవు. అట్లాంటిది ఒకటి ఏమిచ్చుకోవాలి స్ట్రీట్ ట్రిపుల్కి, సేఫ్ అలాంటిది తెలుసు తెలీదు, 4,000 వస్తుంది ఇలా పైన మొత్తం అంబ్రెల్లా లాగా వచ్చేస్తుంది కార్ లాగా. అండ్ ఫస్ట్ రోడ్ ట్రిప్ ఆన్ ద స్ట్రీట్ ట్రిపుల్ ఈరోజు నైట్ వస్తుంది, ఐ మీన్ ఈరోజు నైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియోస్ అయితే మోస్ట్ ప్రాబ్లమ్ మీరు ఎల్లుండి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ రోజు అది రోజుదే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే, కానీ ట్రావెలింగ్లో ఎడిటింగ్ చాలా కష్టము. ఈ హెల్మెట్ ది వైజర్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి, మొత్తం దుమ్ము దుమ్ముంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే బస్సులో కూడా వస్తున్నారు, ఇంకొంతమంది కార్లో వస్తున్నారు, చూద్దాం అందరం యునైట్ అయితే యునైట్ అవుతాం. మేమైతే ప్రస్తుతాన్ని ఇప్పుడు 3 బైక్స్ ఉన్నాము, 2 రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి, 4 స్ట్రీట్ ట్రిపుల్ ఉంది. సో నా లగేజ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. అండ్ నిన్న మీరు చూసినారు కదా, యాక్సిల్ టైటనింగ్ రాడ్ ఒకటి ఉంటుంది కదా, అది మొత్తం రస్ట్ అయిపోయి ఉండే. ఇట్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్ క్లీనింగ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఎవరు ఓపెన్ చేయలేదు టైర్స్. అండ్ సర్ప్రైజింగ్లీ ఇంకా చాలా గ్రీజ్ ఉండే దాంట్లో ఫ్రంట్ దాంట్లో అయితే,
బ్యాక్ ది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో మంచిగా గ్రీస్ చేసి ఐ ఫిట్టెడ్ ఇట్ బ్యాక్. బ్రేక్ పార్ట్స్ కూడా చెక్ చేసిన, షుడ్ బి ఫైన్ టిల్ ఐ గో దేర్. ఒకవేళ అక్కడ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఎక్కడ స్టోర్ ఉంటే బైకింగ్ స్టోర్ అక్కడ తీసుకొని మనం చేంజ్ చేసుకుందాం బ్రేక్ పార్ట్స్ అయితే. అండ్ టైర్స్, ఓ మై గాడ్, ఈ టైర్స్ అయితే నేల కత్తుక్కొని పోతున్నాయి. అండ్ కార్నరింగ్ కాన్ఫిడెన్స్ అవన్నీ టాప్ నాచ్ ఉన్నాయి ఇప్పుడైతే. ముందు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుండే టైర్స్, ఓల్డ్ టైర్స్, ఓల్డ్ టైర్స్ అని. ఇది కొంచెం ఒక 15-20 మినిట్స్ నడిపిన తర్వాత ఇట్ ఈస్ లిటరలీ వెరీ సాఫ్ట్, పట్టుకుంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది టైర్ అయితే. సో గ్రిప్ అయితే అమేజింగ్ ఉంది. నాకు అన్నింటికన్నా పెద్దది మైండ్లో అదే ఉండే టైర్స్ గురించే ఉండే అనమాట, అందుకే నేను ఫస్ట్ టైర్సే ప్రిఫరెన్స్ ఇచ్చిన. కాకపోతే బ్యాలెన్సింగ్ చేయలేదు నేను టైర్ని, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లేకుండే మా ఏరియాలో. అండ్ నార్మల్ ట్రాఫిక్లో డైనామిక్ రైడర్స్ వరకు వెళ్ళి చేయాలంటే పెద్ద హెడ్ఏక్ అది. ఒకవేళ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనిపిస్తే నేను వెళ్ళి బ్యాలెన్సింగ్ చేయించుకుంటా, బట్ దిస్ ఇస్ ఫైన్. అండ్ మీ అందరికీ ఒకసారి టైర్స్ చూపిస్తా ఆపి. లే లుక్ బ్యూటిఫుల్ అస్ ఫక్. ఇంకో టైర్ అయితే క్రేజీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంకా టైర్ మనం పెంచవచ్చు, ఇది 180 సెక్షన్ ఉందన్నమాట. 200 వరకు వేసుకోవచ్చు ఈ బండికి. కాకపోతే ఏంటంటే కంపెనీ వాళ్ళు 180 పెట్టి తయారు చేసినారు, దే రికమెండ్ ఇట్. సో వాళ్ళంతా R&D చేసి 180 ఇచ్చినప్పుడు మనం ఎందుకు గెలుకోవడం చెప్పండి. సో బ్యాక్ టైర్ అది, అండ్ ఫ్రంట్ అయితే ఇది అనమాట. పిరెలి ఏంజెల్ ST టైర్స్ ఇవి. దీనిలో ఇంకొక మోడల్ కూడా వస్తుంది, దీనిలో సుపీరియర్ మోడల్ ఏంజెల్ GT అని చెప్పి. బట్ నా యూస్కి అయితే ST సరిపోతుంది నాకు. చాలామంది క్లచ్ ప్లేట్స్ పోయినాయి అనుకున్నారు కదా, అండ్ అంటుండే టైర్ ఫాల్ట్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, దిస్ థింగ్ యాక్సిలరేట్స్ లైక్ అ ఫకింగ్ బీస్ట్. అండ్ ఇంకో టెయిల్ బ్యాగ్ కూడా తీసుకున్నాం, మీకు కనిపిస్తుందో లేదా ఇక్కడ పెట్టుకున్నాం ముందు. ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసి తినేసి అల్ స్టార్ట్. యాక్చువల్లీ ఇదంతా వేరే బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ మీ అందరిని అప్డేటెడ్ ఉంచాలి కదా, ఏమేమి మోడ్స్ ఉన్నాయి, టైర్ మార్చినా లేదా అని చెప్పేసి. అందుకని చెప్పి ఈ వీడియో తీస్తున్నా, షార్ట్ ఉండొచ్చు బట్ యా. అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, టైర్స్ ఎప్పుడన్నా తీసుకుంటే లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న టైర్స్ అయితే తీసుకోండి. దాని మీద రాసి ఉంటుంది చిన్న రౌండ్ షేప్లో, వీక్స్ రాసి ఉంటే దాని తర్వాత ఇయర్ రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5518 అంటే 55th వీక్ ఆఫ్ 2018లో మ్యానుఫ్యాక్చర్ అయినాయి అని చెప్పేసి. అండ్ టైర్ కొనేటప్పుడు 3 ఇయర్స్ లోపల ఉన్న టైర్స్ కొనండి, అండ్ 5 ఇయర్స్ తర్వాత టైర్స్ చేంజ్ చేసేయండి, సో దట్ క్రాక్స్ వస్తాయి. పిరెలి లాంటి పెద్ద టైర్స్ అంతా ఏం రావు, కానీ నార్మల్ టైర్స్లో అయితే క్రాక్స్ ఎక్కువ ఎవిడెంట్గా కనిపిస్తాయి మనకి, అవి చాలా రిస్కీ. టూరింగ్ సిరీస్ అయితే నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బాయ్స్ అండ్ గర్ల్స్, బై బై, సీ యూ అరౌండ్.